హలో అండి, నేను మీకు ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని మసాలా ఐటమ్స్ అన్నీ వేపేసుకుందామండి. ఇందులో నేను ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు వేసుకున్నానండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకుందామండి. ఇందులో మిరియాలు యాడ్ చేసుకుందామండి. ఓకే అండి, వేగిపోయినవి వేరే బౌల్లోకి తీసేసుకుందామండి వీటిని. ఓకే అండి, ఇప్పుడు అదే మూకుడులో ఎండుమిరపకాయలు వేపుకుందామండి. ఈ ఎండుమిరపకాయలు మిరియాలతోనే కారం అండి, వీటితోనే కారం వచ్చేలా చేసుకున్నాము. కారం యూజ్ చేయట్లేదండి నేను ఈరోజు. ఎండుమిరపకాయలు అలాగే మిరియాలతోనే కారం చేస్తున్నానండి. ఓకే అండి, ఎండుమిరపకాయలు వేగిపోయినాయి, వీటిని వేరే గిన్నెలోకి తీసేసుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు అదే గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా వేపుకుందామండి. ఓకే అండి, ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. బాగా కలుపుకుందాము. కొంచెం పసుపు వేసుకుందామండి. ఒకసారి బాగా కలిపేసుకుందాం దీన్ని. ఓకే అండి, బాగా వేగింది ఇది. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాను నేను. హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ బాగా కలుపుకుందామండి ఒకసారి ఇది. ఓకే అండి, 2 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి ఇది. ఇప్పుడు మనం ఈలోపు ముందుగా వేపెట్టుకున్న మసాలాలు అన్నీ మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుందామండి. ఓకే అండి, బాగా 50% ఉడికిపోయింది ఇది. ఇప్పుడు ఇందులో పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా యాడ్ చేసుకుందాము. తగినంత ఉప్పు యాడ్ చేసుకుందామండి ఇందులో. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు 4 వెల్లుల్లి రేపలు వేసుకుందాం ఇందులో. బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఓకే అండి, ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకుందాం ఒకసారి. ఓకే అండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే అండి, రెడీ అయిపోయింది. సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసారు కదా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.